కొత్త అంగీ వేసుకొని వచ్చిన మా దోస్తు గారంట అని ఇరువరకు లేడు, హాట్సాఫ్లో లైవ్లో లేడు, ఆన్లైన్లో లేడు. ముద్దుగా ఫోటోలు అయితే పెట్టిండు. అబ్బా దుమ్ములు వలరినట్టు ఇవి బాగానే ఉన్నాయి. అబ్బా ఏడున్నాడో ఏమో. ఒకసారి ఫోన్ కొడతా. హలో హలో, ఏడున్నావు సుధీర్ భాయ్? నేను ఏడు నా ఇంటర్వ్యూ దగ్గర. ముద్దుగానే పెట్టిండ్రు దుకాణము. దుకాణం కాదన్న, మామూలుగా పోజులు ఎలా ఉన్నాయి ఏంటి అని అంటే అని ఇప్పుడు ఫ్రాట్ కిచ్ చేస్తున్నారు. కాదన్న, అది డైరెక్ట్ గారు చూపిస్తాడు. కానీ ఎవరన్నా డైరెక్ట్ గారు చూపెట్టాడా నీకు? ఇట్లా ఉండాలి. ఇప్పుడు డైరెక్ట్ గారు ఉంటాడు కదా వచ్చి. అమ్మ ఏంటంటే సుధీర్ భాయ్, ఇప్పుడు డైరెక్ట్ గారు ఉన్నాడు కదా, సిఫ్ కదా నీ పేరు. ఈయన సిఫ్లు, నువ్వు సిఫ్లు వేసిన అమ్మాయి పేరు సిఫ్. సిఫ్ కాదు. ఇప్పుడు ఇవైతే ఆల్ ఫోస్టల్ మంచిగా ఉన్నాయి. మీ మీ డ్రెస్ అమ్మో ఈ డ్రెస్ చూడు గిట్లా. ఇది నీ చేస్తేనా? ఏమైంది? ఓకే కదా, బాగుంది కదా. బాగున్నా అది. ఇది బయటికి వెళ్ళామనుకో మొత్తం అంతా లైన్ కడతారు. ఒక సెల్ఫీ ఒక సెల్ఫీ అంటాను. జర చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఊతున్నప్పుడు స్పెషల్గా ఈయన ఈయన ముదురు ఊతు. ఈయన ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి. ఏంటన్నా మేము ముదురు ఊతు ఊత. నువ్వు ఊతే కానీ అగో కుర్ఫులు ఉన్నాయి, ఈయననేమో కుర్ఫులు లేవు. ఏం చేయించినావు? ఎడిటింగ్లో తీయించినావు? ఇట్లా వెళ్ళి ఇంత తెల్లగున్నావు చూడే, నాకన్నా కర్రెగ్ కొడుతున్నావు నువ్వు. ఈడనేమో ఎర్రగా చేయించినావు. ఎడిటింగ్ ఎవరు చేసిండ్రు? ఎంఎస్ సార్ గారు అని. మంచిగా చేసిండే, చాలా బాగా చేశారు. పిల్ల అంటే తెల్లగానే ఉన్నావు తోలు కూడా. కానీ నిన్న అయితే ఇంకా నయమో. నువ్వు నిండా బట్టలు వేసుకున్నావు కదా. అన్నా ఉన్నాయండి సినిమా అంతా. ఇవి కూడా మంచిగానే ఉన్నాయి. బురదల ఏడేడా దున్నుకుంటా పోయినావు అక్కడ? ఏమన్నా అగో దుమ్ములు వేస్తున్నావు దున్నుకుంట. ఏదో యాక్షన్ సీక్వెన్స్ లో ఉన్నా. అన్న మనం కూర్చొని మాట్లాడదామా? కూర్చున్నావు. ఇప్పుడు ఇరువురు దాకా కుర్చీలు లేవు, ఏం లేవు. ఆ 10,000 కి నేను చెప్పిన కుర్చీ. ఏంది గిట్లా చేస్తారు? కుర్చీలు నేనే తెచ్చుకోవాలి, ఇంకా మైకులు నేనే తెచ్చుకోవాలి, అన్నీ నేనే తెచ్చుకోవాలి. వచ్చేస్తాగు. అరే రాజు, 3 కుర్చీలు చెక్క తీసుకురా. మా దోస్తురా సినిమా చేస్తున్నాడు, తీసుకురా అని మెట్లెక్కుతున్నావు. మంచం చెప్పినావు అని? మంచం నేను ఎందుకు చెప్తాను? ఎంటర్ అంటే కుర్చీ చెప్తా కానీ మంచం చెప్తాను అన్న. నీ ఫోగ్రామ్ అంటే మంచాలు అంటున్నాడు. కుర్చీలు తమ్మనండి. మంచం తెలుసా నీకు? ఈయన దుకరా మంచం చూడే. ఏ మంచాలు కాదురా నాయన, 3 కుర్చీలు పంపినావా? అగో వచ్చిండు దా ఇక్కడే. అన్నీ మనమే చూసుకోవాలి. ఇక నడమనాడు అయితే మల్లెపూల దండలు రావు కదా. ఏం ఏం లేవు, మంచి ఫ్లేవర్ ఉన్నది. ఇట్లుంటి చిట్టే నువ్వు పబ్బుకు వీకెట్టాట్టున్నావు. ఫ్లేగర్ అయితే మంచి కొడుతుంది. జర ఫైల్ మీద తోని ఎక్కడ కూర్చుంటారా? మీరు కూర్చోండి. రెండేమో బెల్లం కలర్ చెక్కలు, మీరు నల్ల చెక్క నేను. అమ్మయ్యా ఇప్పుడు జర యథార్థం ఉన్నది. ఇలవాడి మాట్లాడితే ఏడైతే చెప్పు. అవునన్నా. అవును ఫిట్టగూరిలాగా అట్ల పెంచినాము. స్టైల్ అన్న. స్టైలా? స్టైల్ అని బయట తిరిగాకు, మళ్ళా గుడ్లు పెట్టగల గద్దలు ఆయన. ఇగో మన ఇద్దరం అయితే ఎట్లున్నాం అట్లున్నాం, కర్రెగా అట్లనే ఉన్నాం, ఎట్లున్న ఫన్లు అట్లనే ఉన్నాయి. కానీ ఫర్జలు మనకు ఫ్రేమ్ ఇస్తున్నారు. అవునండి, బాగా ఫ్రేమ్ ఇస్తున్నారు కదా. ఈ బుజ్జి కూడా అక్కడ విందిలకి వెళ్ళి నార్కో ఇండియ కదా అన్న. నార్కో ఇండియ కదా. నార్కోనా? నార్కో ఇండియా కదా మీది. నార్త్ ఇండియా? బాంబే నుంచి సార్. బాంబే? అదే మాది. ఇది ఉత్తరం బాజుకు అవుతుంది మాకు. మీరు ఉత్తరం? బాంబే సార్. ముంబై అంటే మాకు ఉత్తరం దిక్కు ఉంటుంది. నార్త్ ఇండియా గుల్కి పూచలే. నార్కో ఇండియా గుల్. నార్కో ఇండియన్స్ కదా. ముందుకు నువ్వు షెఫాతీలు తినే బుజ్జివే నువ్వు. ఇంతకు ముందు ఆకాష్ పూరితో చేసినావు కదా. అందులాంటి డైలాగులు ఇవ్వలేరు కదా. లేదు అంతే కదా. నేను మాట్లాడలేను. ఇగో ముద్దుగా మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు ఈ సినిమాలో అయితే మాట్లాడిపించారు. ఈ సినిమాలో మాట్లాడుతున్నా. మళ్ళీ ఫించిన వచ్చి వేసామేమో నేర్పించారా? కాదన్నా. ఏం లేదు కదా. లేదు.
అంటే ముద్దుగానే ఉన్నది ఆయుష్ కుతికే. ఇప్పుడు ఈ మరి అంటే నీతో చదువుకుంటున్నారా బుజ్జి? లేదన్న, ఆవిడ చదువుకుంటారు, నేను చెడగొడతావు. చెడగొట్టం కాదన్న, మరి టైటిలింగే అది కదా గాలి. అది ముద్దుగా మర్యాదగా గాలోడు అన్నారు, కానీ మన దగ్గర అయితే టూ గాలి నా కొడుకు డైరెక్ట్ గా సగం లేపేసింది అందుకెళ్ళి. అంటే నీ ఫెయిలర్కెళ్ళే తీసుకుంటే అవునన్న, నీ ఫెయిలర్ అనే అంతకుముందు అది సెట్వేర్ సుధీర్ కూడా ఉన్నది కదా, సెట్వేర్ సుధీర్ అప్పుడు సాఫ్ట్వేర్ సుధీర్ అవునన్న, అది కూడా సుడిగాల్ సుధీర్ నుంచి సుధీర్ తీసుకొని సాఫ్ట్వేర్ సుధీర్, సుడిగాల్లో గాలి తీసుకొని గాలోడు. ఇప్పుడు ఒక్కటి మిలిగిపోయింది అందులో, సుడి మిలిగిపోయింది. అవునన్న, ఇప్పుడు సుడి మంచిగా ఉండి గాలోడు సురగాలి లెక్క తిరిగింది అనుకో టాకీస్లల్లా, అప్పుడు ఏమైతుంది? సురగాలోడు అని వస్తుంది. ఏంటది సురగాలి? సురగాలి మీరు ఏమంటారు అంటే సుడి సుడిగాలి. అదొక్కటి సుడి వచ్చింది అనుకో నీ పేరుతో మూడు సినిమాలు వచ్చినట్టు అవుతుంది. అదే కరెక్ట్. ఇప్పుడు నీకు ఆయనకు దోస్తానా రాజశేఖర్ రెడ్డికి? లేదన్నా. మరి ఎందుకు ఏడగాల్చుకుంటారు మీరు? ఫస్ట్ సినిమా ఆయనతోనే కదా. అవునన్న, మరి మొత్తం నీకే రాస్తున్నాడు ఆ కథలు? యాక్చువల్లీ ఈ కథ నాకు అనుకున్నారన్న, ఫస్ట్ ఇది చెయ్యాలి నేను, కానీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ సినిమా కథ ఒక ప్రొడక్షన్ హౌస్తో ఓకే చేసి పెట్టుకున్నారు, సో ఫస్ట్ అది చేశారు నాతో. యాక్చువల్లీ ఇది నాకు చెప్పాల్సిన కథ ఫస్ట్, అది చేస్తున్నప్పుడు ఇది చెప్పారు. అలాగా అప్పుడేమో షర్ట్ వేర్ అయింది, ఇప్పుడేమో గాలివాడు అంటే గత్తర్లు లేపేటట్టే దుమ్ము లేపేటట్టు ఏడ చూసిన దుమ్ము బురదనే ఉన్నది అందులో పోస్టర్ అందులో. డైలాగులు కూడా చూస్తే మన శకలక కూడా ఉన్నాడు కదా, శంకర్ బాయ్ ఉన్నాడు, సప్తగిరి అన్న అన్నట్టు అన్నట్టు సప్తగిరి అన్న, సత్ఫగిరి కూడా ఉన్నాడు. సత్ఫగిరి సర్ఫగిరి సత్ఫగిరి సప్తగిరి అన్న ఆయనది కామెడీ ఇలా ఇంకా కామెడీ రోల్స్ అన్న ఇద్దరు. నువ్వు ఒక్కనే సీరియస్లు ఉన్నట్టు? అంతే అన్న, అది సీరియస్ అంటే సీరియస్సే. కానీ అంటే మా అసలు అప్పుడేమో చెట్టు పేరుతో సాఫ్ట్గా వచ్చినావు అన్న, ఇప్పుడేమో మొత్తం మాసులకు కనెక్టింగ్ అయిదామని వస్తున్నావు. మాస్ అంటే ఇష్టం అన్న బాగా, సో అందుకే ఇప్పుడు మనందరికీ చిరంజీవి గారే కదన్న ఇన్స్పిరేషన్, సో మాస్ అంటే బాగా ఇష్టం. సో నువ్వు అద్దాలు పెట్టినా ఇట్లది ప్రతి ఒక్క దాంట్లో నేను చెప్పిన ఇట్లా పోతున్నా నేను సుధీర్ బాయ్తోని అంటే అప్పుడు ఫండ్గా చేసుకో మనం కలిసి. అవునన్నా, ఈవెంట్ చేసాం. అవునవును, అప్పుడు ఫండ్గా చేసుకో మన ఇద్దరమే కదా, నేనేమో అర్జున్ రెడ్డి లేకపోయినా బ్లేడ్ వాడుకో. అది బాగా హీట్ అయింది. అవునన్నా, మన కాంపిటీషన్ లో మంచిగా ఉంది. అవునన్నా, కానీ మందని పక్కన పెడితే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ స్లాంగ్ని ఇప్పుడు మీరు అంటే ఇన్ జనరల్ ఎలా ఉంటారో నాకు తెలుసు మీరు, సో ఫన్ కోసం మీరు అంతా చేస్తున్నది ఏదైతే ఉందో, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో నేను ఒకండి. మీరు అంటే బాగా ఇష్టం, దీన్ని కృతజ్ఞతలు అంటాం. అయితే మీకు కూడా కర్ణాటకంలో ఉన్నారు ఫ్యాన్లు, ఆడేవాడు పెడతారు సుడిగాలి ఏమో గుత్తిక గొత్తిల్లా అన్న ఫ్యాన్లు కర్ణాటక. అన్న ఫ్యాన్సా షానాతిక ఫస్ట్ చదివిన కమెంట్ అంతే అన్న, మీరు తప్ప మాకు తెలుగులో ఎవరు తెలియదు అమ్మా. అంటే నువ్వు ఎంత టార్గెటింగ్ చేసినావంటే కర్ణాటకంలో ఉన్నారు ఆల్రెడీగా, ఇప్పుడు రజనీకాంతం అని పేరు పెట్టుకొని తమిళనాడులో కూడా నాటేద్దాం అనుకుంటున్నావా? అలా ఏం లేదన్నా, మామూలు సినిమా క్యారెక్టర్ పేరు రజనీకాంత్, కానీ మొత్తం రజనీకాంత్ అని ఏం పిలవరా, రాజు అని పిలుస్తారు బేసికల్లీ. ఒకే ఒక చోట చెప్తాం మరి పేరేంటి అని అంటే రజనీకాంత్ అని, మామూలు రాజు 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 అని అంటారు అందరు. ఇట్టుగానే చెప్తే దాంట్లో వైబ్రేషన్ ఏమున్నది, రజనీకాంత్ సార్ పేరు చెప్పినప్పుడు ఇట్లా అనాలిగా
అలా అన్న ఇది ఆ స్టైల్ ఇస్తుంది. ఓ ఇదా? అది లేకుంటే ఇదా? అవన్నీ బబ్లింగమ్ ఇట్లా కొట్టుకొని అవన్నీ ఆయనకే సాధ్యం అన్న, మనకి నాకు ఎక్కడ అవుతాయన్న. ఓన్లీ ఆయన కాపీ కూడా.